మై ఛానల్ ద బుక్ షెల్ఫ్ 2020 తెలుగు సాహితీ ప్రపంచంలో ఇప్పటి వరకు ముగ్గురు మాత్రమే ఎంతో ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డు అందుకోగలిగారు. అందులో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన రామాయణ కల్పవృక్షం అనే పుస్తకానికి, ఆ తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన విశ్వంభర అనే పుస్తకానికి, తర్వాత మూడో వ్యక్తిగా రావురి భరద్వాజ గారు రాసిన పాపుడు రాళ్ళు అనే పుస్తకానికి ఈ అవార్డు వరించింది. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే పుస్తకం డాక్టర్ రావురి భరద్వాజ గారు రాసిన పాపుడు రాళ్ళు అనే నవల. తెలుగు చలనచిత్ర పరిశ్రమను బ్యాక్డ్రాప్గా తీసుకొని అందులో ఉన్న కష్టాలు, నష్టాలు, విజయాలు, తలుకులు, వెలుకులు అన్నింటినీ ఒక కథగా, కథా వస్తువుగా తీసుకొని వచ్చిన మొట్టమొదటి తెలుగు నవల పాపుడు రాళ్ళు. ఇందులో ఉన్న పాత్రలు, కథ, కథాంశం ఇంకా ఈ సమాజంలో సజీవంగా, వాస్తవంగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ నవల రాసి దాదాపుగా 50 సంవత్సరాలు అయినప్పటికీ 2012 సంవత్సరంలో ఈ పుస్తకానికి, ఈ నవలకు జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది. ఈరోజు ఈ పుస్తక రచయిత రావురి భరద్వాజ గారు. ఒక పిల్లాడు పేదరికం వల్ల చిరిగిపోయిన లాగు, చిరిగిపోయిన చొక్కా వేసుకొని బడికెళ్ళాడండి. ఆ పిల్లాడు అప్పుడు 7వ తరగతి చదువుతున్నాడు. ఆ రోజు స్కూల్లో స్కూల్ ఇన్స్పెక్షన్, అది చూసి మాస్టర్ గారికి విపరీతమైన కోపం వచ్చింది. అంతే, విపరీతంగా కొట్టాడు ఆ అబ్బాయిని. అప్పుడు ఆ పిల్లాడు స్కూల్ పుస్తకాల్ని, స్కూల్ సంచిని పలకని బలపాన్ని పారిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ స్కూల్ ముఖం కానీ, ఏ కాలేజీకి కానీ, ఏ యూనివర్సిటీకి కానీ వెళ్ళలేదు. తన స్నేహితులందరూ, అరే వీడికి పుట్టకొస్తే అక్షరం ముక్క రాదు, వీడు ఎందుకు పనికిరాడు అని గేలి చేస్తుంటే బాధపడి ఇంట్లో కూడా అమ్మ నాన్నలపై ఆధారపడడం ఇష్టం లేక వారి ఇంట్లో నుంచి పారిపోయాడు. తర్వాత తన స్నేహితుని దగ్గర 3 రూపాయలు అప్పు తీసుకొని గ్రంథాలయం వార్షిక చందా కట్టి 1 సంవత్సరం పాటు అందులోని పుస్తకాలు చదవడం ప్రారంభించాడు. బయట కూలి పనిచేస్తూ పోస్టర్లు, సినిమా పోస్టర్లు అంటిస్తూ, వ్యవసాయ కూలీగా, పేపర్ బాయ్గా, ప్రెస్లో పనిచేస్తూ, చిన్న చిన్న రోజువారీ కూలీగా చిన్న చిన్న పనులు చేస్తూ పొట్ట నింపుకుంటూ చదువుకోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత తనకిష్టంగా రాయడం కూడా నేర్చుకున్నాడు. ముఖ్యంగా కథలు రాయడం ప్రారంభించాడు. తన కథలు పుస్తకాల్లో, తన కథలు పేపర్లో అచ్చైనప్పటికీ కానప్పటికీ ఏమీ బాధపడకుండా తన కోసం కథలు రాయడం ప్రారంభించాడు. అలా రాసిన కథలు 2 సంవత్సరాల తర్వాత బాల సాహిత్యంగా బడి పిల్లల కోసం, ఎంఏ బిఏ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలుగా, ఆ తర్వాత ఆ రచయిత రాసిన పుస్తకాలపై పరిశోధనలు చేసి కొంతమంది విద్యార్థులు డాక్టరేట్ తీసుకున్నారు. ఆ తర్వాత అతడికి 3 యూనివర్సిటీస్ గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. ఆయన రచనలకి 1 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 2 రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్, గోపీచంద్ సాహిత్య అకాడమీ అవార్డు, లోకనాయక్ సాహిత్య అకాడమీ అవార్డ్స్, ఇంకా ఎన్నెన్నో అవార్డ్స్, పురస్కారాలు లభించాయి. దాదాపుగా తెలుగులో 180 రచనలు, నవలలు, పుస్తకాలు, కథలు, సీరియళ్ళు ఎన్నో రాశారు రచయిత. ఆ రచయితే రావురి భరద్వాజ గారు. రావురి భరద్వాజ గారు రాసిన కొన్ని పుస్తకాలు కాదంబరి, రాగిణి, జీవన సమరం, ఇంకా బాల సాహిత్యం, అర్ధాంగి చనిపోయినప్పుడు ఆమె కోసం ప్రేమతో, ఆమె స్మృతిలో నాలో నేను అనే ఒక స్మృతి కావ్యాన్ని కూడా రావురి భరద్వాజ గారు రాశారు. రావురి భరద్వాజ గారు ఇది సింపుల్ మ్యాన్ విత్ నో ఇంటెన్షన్స్ అండ్ నో ప్రిటెన్షన్స్ అంటూ ఉంటారు. రావురి భరద్వాజ గారిని ఒకసారి ఒక అభిమాని అడిగాడు, 7వ తరగతి వరకే చదివి ఇన్ని ఎలా రాయగలిగారు, ఎలా సాధించగలిగారు అంటే, అప్పుడు భరద్వాజ గారు ఏం చెప్పారంటే, సంతోషానికి సరిహద్దులుంటాయి, ఆనందం అనిర్వచనీయమైంది, అనంతమైంది. నేను సంతోషం కోసం రాయను, నేను ఆనందం కోసం రాస్తాను, అందుకే ఇప్పటి వరకు ఇన్ని రచనలు చేయగలిగాను అని చెప్పారు. తను చిన్నప్పుడు చదువుకోవడానికి 3 రూపాయలు అప్పించి గ్రంథాలయంలో వార్షిక చందా కట్టిన తన మిత్రునికి అంకితం చేశారండి. ఆ మిత్రుని పేరు శ్రీ కొల్లూరి వెంకటేశ్వర్లు గారికి. ఇక ఈ పాపుడు రాళ్ళు నవల కథాంశం ఏంటంటే,
ఈ నవల పేరు పాకుడు రాళ్ళు. మనకు నీళ్ళల్లో రాళ్ళు చాలా అందంగా కనబడుతుంటాయండి. నీళ్ళలో ఉండే రాళ్లపై పాకుడు పేరుకొని అది పచ్చగా ఆకుపచ్చగా పసుపుపచ్చగా సూర్యకిరణాలు పడగానే తలతల వంటి మెరుస్తూ చాలా అందంగా కనబడతాయి. చూసే వాళ్ళకి ఆ రాళ్లపై అడుగు వేయాలనిపిస్తుంది. బట్ కానీ కొంత అజాగ్రత్తగా అడుగు వేస్తే జారిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిశ్రమే చలనచిత్ర పరిశ్రమ. కాబట్టి ఈ పుస్తకానికి పాకుడు రాళ్ళు అని పేరు పెట్టారు భరద్వాజ గారు. ఇందులో కథాంశం ఏంటంటే, ఇందులో కథ ఏంటంటే, గుంటూరులో పూరి గుడిసెల్లో నుండి వచ్చిన మంగమ్మ అనే ఒక 16 ఏళ్ళ అమ్మాయి పొట్టకూటి కోసం ఒక నాటక సమాజంలో చేరి కొన్ని సంవత్సరాలు నటించి నాటకాలు వేసి నటన నేర్చుకొని ఆ తర్వాత ఆ నాటక సమాజం మూసివేయబడగానే ఏం చేయాలో అర్థం కాక సినిమాల్లో నటించాలని మద్రాసుకు వెళ్ళి చేసే ప్రయత్నాలే ఇతివృత్తం. మద్రాసుకు వెళ్ళి మంజరిగా తన పేరు మార్చుకొని ఒక అట్టడుగు స్థాయి నుండి హీరోయిన్గా మారిందో అలా మారడంలో ఆ ప్రయాణంలో ఆమె చేసిన ఆమె అనుభవాలు ఆమె కష్టాలు సుఖాలు కన్నీళ్ళు ప్రయత్నాలు రకరకాల మనుషులు వారి మనస్తత్వాలు తనకంటూ ఒక స్థానాన్ని నిలుపుకుంది అనేది ఇందులో మంజరి ముఖ్యంగా పైకి రావడమే ముఖ్యం ఎలా వచ్చామనేది అనే ధోరణిలో సాగుతుంది. డబ్బు సంపాదించడమే పుణ్యం డబ్బు సంపాదించకపోవడం పాపం అనే మార్గంలో ఆలోచించి తొందరగానే ఒక ఉన్నత స్థానానికి చేరుకొని ఆ తర్వాత ఆ శిఖరం మీద ఆ ఉన్నత స్థానం మీద ఎంతకాలం ఉంది ఏం జరిగింది ఎలా జరిగింది అని రకరకాల మలుపులతో ఈ నవల. ఇందులో భరద్వాజ గారు ఏ విషయాన్ని విశ్లేషించినా ఏ దేని గురించి చెప్పిన ఎంతో బలంగా ఎంతో నిజాయితీ ప్రతి సన్నివేశాన్ని ప్రతి క్యారెక్టర్ని ప్రతి పాత్రని అద్భుతంగా రాశారు. రౌరి భరద్వాజ గారు ఎప్పుడు వ్యక్తులని విమర్శించరు, కానీ ఆ వాతావరణ పరిస్థితులు అలా అటువంటి పరిస్థితులను తయారు చేసిన ఆ సమాజాన్ని విమర్శిస్తారు. ఇందులో రౌరి భరద్వాజ గారు విమర్శ కానీ విశ్లేషణ కానీ అద్భుతంగా ఉంటాయండి. ఇందులో మంజరి తను తపన పడ్డట్టుగా హీరోయిన్గా ఆ చలనచిత్ర పరిశ్రమలో స్థానం సంపాదించుకొని ఆ తర్వాత ఒకసారి అమెరికా వెళ్ళి హాలీవుడ్లో తనకిష్టమైన నటిని కలిసినప్పుడు అప్పుడు మంజరికి ఏమర్థమవుతుందంటే, నా జీవితం హాలీవుడ్లో ఎంతో గొప్పగా అనుకుంటున్న ఈ హాలీవుడ్ నటి జీవితం ఈ మా ఇద్దరి జీవితాల్లో ఏం తేడా లేదు, మా కష్టాలు కన్నీళ్ళు అంతా ఒకటే అని మంజరికి అర్థమవుతుందండి. అప్పుడు ఆ సన్నివేశంలో భరద్వాజ గారు కొన్ని రాస్తారు. నాకు అప్పుడప్పుడు బ్రతుకు మీద విపరీతమైన ద్వేషం కలుగుతుంది. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, స్త్రీ తన సంపూర్ణ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించినప్పుడు పురుషుడు సహించలేడని. మనం ఆడవాళ్ళం, వారికి కావలసిన విధంగా మారుకుంటూ వస్తే తప్ప మన ఇష్టమంటూ బయటపడిన రోజున సంఘర్షణలు కీచులాటలు తప్పవు అని ఆ హాలీవుడ్ నటిమణి అంటుంది. అప్పుడు మంజరికి అనిపిస్తుంది తనకు తన జీవితానికి హాలీవుడ్లో ఆ నటి జీవితానికి పెద్ద తేడా ఏమీ లేదని. ఇలా రావరి భరద్వాజ గారి విశ్లేషణ సాగిపోతుంటుందండి. ఇలా మంగమ్మ అనే ఒక అమ్మాయి తన పూరి గుడిసెలో నుంచి పేదరికంలోంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక అగ్ర హీరోయిన్గా ఎదగడమే ఆ ప్రయాణమే ఈ నవల. ఇందులో చివరిగా మంజరి ఏం తెలుసుకుందంటే, నా జీవితంలో చాలా అద్భుతంగా రచయిత ఇందులో రాశారండి. మంజరి చివరిలో ఏమంటుందంటే, జీవితంలో విషాదం డబ్బు లేకపోవడం కాదు, మనల్ని ప్రేమించే వాళ్ళు లేకపోవడం, మనం ప్రేమించడానికి ఎవరూ దొరక్కపోవడం. నేను ఇది అక్షరాల అనుభవించి చెప్తున్నాను. ఇలా సాగుతుంది ఈ పుస్తకం. రావరి భరద్వాజ గారు కొన్ని రోజులు చలనచిత్ర పరిశ్రమలో ఒక సినిమా రిపోర్టర్గా పనిచేసి తన అనుభవాలని దగ్గరగా నుండి చూసిన విషయాల్ని అందులో పూర్తిగా రాశారండి. ఇది దాదాపుగా ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం. ఎస్పెషల్లీ మీరు చలనచిత్ర పరిశ్రమలో ఉండి ఉపయోగపడుతుంది ఈ పుస్తకం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఇందులో కొంతమంది రచయితలు తమ కథలు కొంతమంది నిర్మాతలు కాపీ కొట్టారని, కొంతమంది సంగీత దర్శకులు తమ సంగీతాన్ని వేరే వాళ్ళు కాపీ కొట్టారని, కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు కానీ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయబడుతుంటారు. ఈ పుస్తకం 1965లో వచ్చిందండి. బట్ ఇప్పుడు చలనచిత్ర పరిశ్రమలో పూర్తిగా దాదాపుగా అలా లేదు. మీకు
ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పి ఒకవేళ ఒక రచయిత కానీ ఒక నిర్మాత కానీ ఇంకెవరైనా మీ రైటింగ్స్ కానీ మీ ఐడియాస్ కానీ కాపీ కొడితే మీరు కోర్టుకి వెళ్ళొచ్చు. కాపీరైట్ యాక్ట్ అని ఉంటుందండి. సో జనరల్గా మనం వింటూ ఉంటాం ఇది క్యాస్టింగ్ కౌచ్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అని కొత్త కొత్త లాస్ కొత్త చట్టాలు మనకున్నాయి. ఇఫ్ యూఆర్ ఇన్ టు ఫిలిం ఇండస్ట్రీ జస్ట్ యు మస్ట్ రీడ్. సో మీరు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని విశాలాంధ్ర పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. ఈ పుస్తకం వెల 290 రూపాయలు అండి. ఇది మీ పర్సనల్ లైబ్రరీలో ఉండాల్సిన పుస్తకం. ఒక పుస్తకం తెరిచినప్పుడు కాదు, మూసిన తర్వాత వదలని జ్ఞాపకం కావాలి. అటువంటి పుస్తకం ఈ పాకుడురాళ్ళు. అలాగే ఒక మనిషి ఉన్నప్పుడు కాదు, ఆ మనిషి వెళ్ళిపోయాక వీడని పరిమళం కావాలి. అటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి రావూరి భరద్వాజ గారు. మీరు ఖచ్చితంగా రావూరి భరద్వాజ గారి నవలలు కానీ పుస్తకాలు కానీ బాల సాహిత్యం ఖచ్చితంగా కొనుక్కొని చదవండి. రావూరి భరద్వాజ గారి రైటింగ్స్ ఇన్ యువర్ లైబ్రరీ. థ్యాంక్ యూ వెరీ మచ్.